ప్రేమ లవ్ అంటే ఏంటంటే మీ శరీరంతో ప్రాణం తోటి ఉండేదాన్ని ప్రాణమే ప్రేమించాలి ప్రాణంతో అఫెక్షన్ ఉండాలి అదే వాయు ఇదే వాయు మన మీద మనకి ప్రేమ ఉండాలి ఎందుకు నేను ఈ సృష్టిన ఈ స్థితిన ఈ నేను నన్ను చూడడానికి నేను కొన్ని కాలం ఉండాలి రంగనాథుడు ఎన్ని దూరిపోయి ఆయన అన్ని ఎత్త ఆయనతో దూరిపోయి వెనకాలి పారిపోయాడు ఎంత వాడు ఎంత సమర్థుడు అంటే వాడెత్తుకుంటే యోగి ఇది కులంతో కాదండి ధనంతో గణితంతో అభ్యాసంతో వచ్చింది అది యోగం ఉంటేనే ఇప్పుడు అసలు మనకి మంచిని తాగాలంటే ఏ తాపనికి తాగొచ్చు వేడిగా ఉండే టీయో కాకపోతే వేడి నీరు కషాయం ఇచ్చిందండి దానికో పాత్రం కావాలి మనకాయ అర్హత ఉందంటే పాత్రం మనం అయితేనే అందుకు నిండుతారు అది నాకుంది లేదండి అని నా అనుభవం నాకు పెద్ద వయసు ఏం లేదు నేను చెప్పండి చెప్తాను స్టేజ్ నుండి చెప్పిన మనకి ఇబ్బంది ఒక్కొక్క మెడిసిన్ చేసిన దగ్గర కూడా ఏమని అడిగారు దేనికి బొమ్మని అడిగారు అలాగే ఉంది కదా మీ అనుకున్న అంతే కదా మీ అనుకుంటే అంతే కదా మెడిసిన్ అడిగేవాడు దేనికి బొమ్మని అంటే కులంతో కాదండి బుద్ధితో మనం చేసిన ప్రవర్తనతో అదంతా గురి బొట్లు పెట్టాలని అభివృద్ధి రాజీ అమ్మగారి చూసాడు చూసే కదా సైన్ ఎలాగే ఉంది కదా ఎందుకంటే కొద్దిగా పొట్టి ఇంతే అందుకే ఆవిడికి నేను రోమాన్ పేరు పెట్టాను రోమా తిట్టి ఇవన్నీ ఇక్కడికి వచ్చాక రోమాన్ అలాగే స్పీడ్ గా ఉంటుంది చెప్పే పోయి స్వామి